ఉద్యమ ప్రజలు ఎవరు మల్ల బాబుకు ఓటేరు చంద్రబాబు మల్ల ఇంకో పార్టీకి ఓటేరు ఓట్లు చెలకుండా రెండు తెలుగు రాష్ట్రాలు వీళ్ళ ఇక్కడే ఆదివారం ఉదయం 11 గంటలక 3 గంటలక చెప్పండి మీరే ఎన్ని గంటలు పెట్టుకున్నారు మీటింగ్ ఆదివారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా కమిటీని నిక్కిజన్ చేస్తారు దయచేసి మీడియా మిత్రులారా మీ కొరకు మీ పిల్లల కొరకు ఒక అవకాశం ఇచ్చుకోండి మీ ఓనర్స్ చెప్పండి లైవ్ ఎమ్మెల్యే 11 గంటలకు మీరు 12కి రండి మేము 11కి అనౌన్స్ చేస్తాం అప్పుడు లంచ్ టైం గనుక బాగుంటుంది 12కి రండి ఇతరులందరూ మూడు జిల్లాల్లో ఉన్నవారు ఇతర రాష్ట్ర కమిటీలు నన్ను కలవాలి నాతో చేరాలి డైరెక్ట్ గా 31 లక్షల మంది చేరారు మీరందరూ రావద్దు ఇంపార్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ లిస్ట్ రిలీజ్ చేస్తాం మీరు కూడా కమిటీలో ఉండొచ్చు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం ఆదివారం మీకు అనౌన్స్ చేస్తా 12 గంటలకి ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్కడెక్కడ సోమవారం నుండి ఆఫీసులు ఏర్పాటు నేనే వెళ్తున్నా ఇట్లా అట్లా కాదు తెలుగు రాష్ట్రాలు మనం రక్షించాలంటే మనందరం కలవాలి కళ్ళల్లో ఏడుపు వాళ్ళు లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళకి మీరు ఎందుకు అవకాశం ఇస్తారు 300కి 3000కి అమ్ముడుపోతారా ఛీ ప్రతి ఒక్కరికి నేను ఉద్యోగం ఇవ్వగలనే విశాఖ స్టీల్ ప్లాంట్ నేను తప్ప ఈ లెటర్ చదవండి అమ్ములు ఈ లెటర్ చదవండి ఇందులో ఎంత క్లారిటీ ఉందో అందరికి లెటర్ సి బ్యూరో చీఫ్లు చదవండి నరేంద్ర మోదీ గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలి అంటే దయచేసి విశాఖ ప్రజలారా ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారు నిన్న నేను చెప్పాను ఆయన ఇక్కడికి వచ్చినాం బాగా ఆలకించండి 8.5 కోట్ల ప్రజలు 100 రూపాయలు ఇస్తే 8.5 కోట్ల తెలుగు ప్రజలు 100 రూపాయలు ఇస్తే 8500 కోట్లు వస్తుందండి నేను అన్నా 80 మందైనా 100 రూపాయలు ఇస్తానా ఎందుకండి ప్రజల్ని అడగడు ఇక్కలంటే పార్టీ వేరా మన దగ్గర ఉంది కదా డబ్బు అగ్రిమెంట్ చేసి ఇస్తున్నాం కదా ఇది థర్డ్ లెటర్ కదా నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా నాకున్న ఆస్తులే నేను అమ్మేసేనా స్టీల్ ప్లాంట్ నడిపిస్తా నాకు ఓనర్షిప్ వద్దు అమెరికన్స్ కి ఓనర్షిప్ వద్దు అడ్మినిస్ట్రేషన్ మేము చేసుకుంటాం లేదా మీరు చేయండి మేము దాన్ని లాస్ హరిస్తాం జేడీ గారి దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఆయన అన్నారు నాకు 3 కోట్లు అప్పు ఉందని